వ్యామి దేవుని స్వరము అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం మహాకనత వహించిన తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఒక సాయంకాల సమయంలో ఆయన మీ సన్నిధురానికి వచ్చుడుగా మీరు సహాయం చేస్తున్నారు ఈ సాయంకాల సమయాన్ని దేవించి ఆశీర్వదించండి మరి ఇద్దరి ముందునైనా నీ వాక్యం మేము ధ్యానిస్తున్నాం కనుక మరి ప్రతి వాక్యము నాయన మీకు నాయన తండ్రి అనుకూలంగా మరి కార్యము జరిగించుటకు సహాయం చేయను ప్రార్థిస్తూ అంధకార శక్తుల్ని చేర శక్తుల్ని దుష్ట శక్తులను అయ్యిపరిచి సాతాను శక్తులను బంధించి అపవాది కార్యక్రమము క్రియలను బంధించి మీరే పరిశుద్ధాత్మ ప్రభావంతో మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఏ మనవులు నీ ప్రియ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల రూబేన్ గారు సౌమ్య రవితేజ యాభై అడుగుల రోడ్డు గాయత్రి హై స్కూల్ ప్రక్కన ప్రకాష్ నగర్ విజయవాడ పదిహేను కాబట్టి ప్రేక్షకులు సౌమ్య క్లినిక్ కొరకు దాని అభివృద్ధి కొరకు దానికొండ నిర్మలా గారు వారి కుటుంబం కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకు వారి కుమారుడు జాబు కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించరుగా గత వారంలో మనము పరిశుద్ధాత్మ కార్యములు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించాం ఈ దినమున దాని యొక్క కొనసాగింపుగా పరిశుద్ధాత్మ కార్యములో టూ అనే మనము అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాం అపస్సుల కార్యములు రెండో అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం పెంతి కోస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు అందరూ చోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మవారికి వాక్షిక్తను గురించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి పెంతె కోస్తు అనే మాటకు గ్రీకులో పెంటే అని ఉంది పెంటే అనగా ఈ ఆభయ్ దినములు అని అర్థమిస్తున్నది కాండము ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచ్చినములో మనం చదివినప్పుడు అక్కడ పులియని రొట్టెల పండుగ ఏడు వారములు ఇస్రాయిలు ఆచరించిన తర్వాత ఆ తరువాత వచ్చేదే పెంతికస్తు పండుగ లేదా కోతకాలపు పండుగ లేదా పునరుత్న అని కూడా దీన్ని నామకరణం చేశారు ఇస్రాయిలకు ఇవ్వబడిన అధికారిక పండుగల్లో ఈ పెంతి కోస్తు అనేది చాలా ముఖ్యమైన పండుగ ఇంకా ఈ పండుగ విశేషం ఏంటంటే ఈ పండుగకి ప్రపంచంలో ఏడు ఖండాల్లో ఉన్నటువంటి ఇస్రాయలీలు వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ పెంతి అనే పండుగ రోజు ఎరుసలేముకు రావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి తప్పనిసరిగా వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ పెంతికస్తు రోజు మాత్రము ప్రపంచ నలుమూల నుంచి యూదులు లేదా ఇస్రాయిలీలు ఎరుసలేముకి వచ్చేవారు కనుక యేసు క్రీస్తు మృతి చెంది ఆయన శిలువ వేయబడి సమాధి చేయబడి పునరుత్డై లేచిన తరువాత నలభై దినములు వారికి కనబడుతూ అనేక రుజువులు తర్కాణాలు వారికి చూపించాడు తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడని మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆయన వారితో చెప్పింది ఏంటంటే మీరు ఇరుషలేము నుండి తిరిగి వెళ్ళక నా తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టుడి వ్యవహార నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చిన కానీ మరి కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు అపస్సులు కానీ ఒకటి ఎనిమిదిలో అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి అందరు కనుక మీరు ఎరుసలేము యూదయ సమరయ గలలయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందరని వారితో చెప్పాడు కనుక భూదిగ్రంథముల వరకు మరి గ్రేట్ కమిషన్ అంటే యేసుక్రీస్తు క్రీస్తు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఉన్న అంటున్నాడు ఇదిగో భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వడింది ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు నేను మీకు ఏ ఏ సంగతులను గైకొనవల్లని ఆజ్ఞాపించి వాటన్నిటిని వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించచ్చు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాధ ఇవ్వండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ఆయన వారితో సెలవిచ్చి ఆయన ఆరోహణమైన తర్వాత వీరు మరి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తీసుకున్నారు ఆ పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక భూదిగ్రంథముల వరకు నాకు సాక్షులై ఉంటారు కనుక దేవుని యొక్క అత్యంతమైన మహోన్నతమైన ప్రణాళిక ఏమిటంటే బూదిగంతముల వరకు ఈ రక్షణ స్వార్థను మరి మోసుకొని వెళ్ళాలి బూదిగంతాల వరకు దీన్ని వ్యాప్తి చేయాలి దీన్ని వెల్లడిపరచాలి సకల జనులకు ఈ యొక్క సాఖ్యాన్ని మరి వారు తెలియపరచాలి అనేది దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక లేక ఉన్నతమైన మరి చిత్తము అయి ఉన్నది కనుక ఇప్పుడు వారు మరి ఎరుసలేము నుండి తిరిగి వచ్చి మార్కు అనే మేడగదిలోనికి నూట ఇరవై మంది ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తాం నూట ఇరవై మంది ఎక్కి వెళ్ళి పది దినములు వారు ఎడతేక మరి వారందరూ ఏక మనసుతో ఏక భావముతో ఏక తాత్పర్యముతో ఏక ఉద్దేశముతో ఎడతేక ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే ఈ పెంతి కోస్తనే పండుగ దినము రానే వచ్చింది పస్కా అయిపోయిన తర్వాత సరిగ్గా యాభై దినాలకు వచ్చేదే ఈ పెంతి కోస్తని కూడా మనము చూడవచ్చును కనుక ఈ పెంక్తి పండుగ రోజు ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ రావడం జరిగింది భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడు అంటే గొప్ప గాలి వంటి గొప్ప శబ్దము గాలి వీచినట్లుగా గొప్ప శబ్దం అక్కడ తటస్థించింది రెండవది గొప్ప అగ్ని వంటి జ్వాలలు నాలుకలు విభజించబడి వారిలో ఒక్కొక్కని మీద వాలినప్పుడు ఆ నూట ఇరవై మంది ఆ అగ్ని జ్వాలలు ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధ ఆత్మతో ఆ ఆత్మ వారికి వాక్ అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు అని మనం చూస్తున్నాం వారు గట్టిగా బిగ్గరంగా కేకలు వేస్తూ కోలాహలంగా ఉంటూ ఉన్నప్పుడు అక్కడికి మరి కూడి వచ్చినటువంటి ఇస్రాయలీలు లేదా యూదులు ఈ కొన్ని లక్షల మంది అక్కడికి ఆ రోజు ఆ పెంత కోస్తు వచ్చారు వారందరూ ఈ కలహం ఏమిటి ఈ కోలాహలం ఏమిటి అని చెప్పి అక్కడికి కూడి వచ్చారు అప్పుడు వారు ఎవరెవరు వచ్చారు ఏ దేశస్థులు వచ్చారు అక్కడికి అని అంటే తొమ్మిదవ వచ్చినంలో పార్తీయులు మాదీయులు మెస్పతమయ యోదయ కప్పదొకయ పొంతు ఆసియా కృగియ పంపులియా ఐగుప్తను దేశముల ఎందల వారు కురేనే దగ్గర లీబియా ప్రాంతముల ఎందు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు క్రేతీయులు అరబీలు వీరందరూ మరి వారు వారు తమ భాషలతో వీరు మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యపోయారు వీరేంటి పొద్దున్నే మధ్యవంతో ఏమైనా మత్తులయ్యారా వీరు మన భాషతో మాట్లాడుతున్నారేమిటి అన్నప్పుడు మరి ఈ అపోస్తుల కార్యము రెండవ అధ్యాయాన్ని మనం చూచినప్పుడు ఈ రెండవ అధ్యాయాన్ని మనము మూడు భాగములుగా విభజించుకోవచ్చు మొదటి భాగము పరిశుద్ధాత్మ రాక రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు రెండవ భాగము ఐదవ వచనము నుంచి ముప్పై ఆరో వచనం వరకు మరి పేతురు ప్రసంగాన్ని గూర్చి మనము చూస్తాం మూడవ భాగము ముప్పై ఏడవ వచనము నుండి నలభై ఏడవ వచ్చిన వరకు సంఘస్థాపన లే మరియు సంఘం యొక్క అభివృద్ధిని గురించి మనం చూస్తాం కాబట్టి ఇక్కడ పేతురు ఆ పదనకొండుగురుతో కూడా లేచి ప్రసంగిస్తూ ఉన్నాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు అయ్యలారా పొద్దుపడిచి జామైనా కాలేదు మేము మద్యముతో మత్తులము కాలేదు మీరు అనుకున్నట్లుగా మరి మీరు నన్ను నజరేడైన యేసును సిలువ వేసి చంపారు అది మాత్రమే కాదు మరి పాత నిబంధన గ్రంథములో గ్రంథంలో ప్రవక్త ద్వారా మరి వాగ్దానం చేయబడింది ఏలు రెండు ఇరవై ఎనిమిదిలో అంత్య దినములలో నేను సర్వజనులందరి మీద నా ఆత్మను కుమరిస్తాను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ యవనములు దర్శనములు చూస్తారు మీ ముసలివారు వృద్ధులు కలలు కంటారు ఆ దినమున నేను మరి ఆకాశం ముందు సూచనలు నక్షత్రములలో సూర్యుడు చంద్రుడిలో అనేక సూచనలు మీకు తెలియజేస్తానని ఏ దేవుడు వాగ్దానం చేశాడో మరి ఏ దేవుడిని అయితే మీరు శిలువ వేసి చంపారో ఆయన అనేక శ్రమల పాలు చేశారో మరి ఆ దేవుడు మరణము ఆయనను బంధించుట అసాధ్యము ఆయన యువకులలో ఒకటి కూడా విలువబడలేదు అని లేఖనములు చెప్పిన ప్రకారము ఇప్పుడు మీరు చూస్తూ విరుచున్న దీన్ని కుమరించాడు దానికి మేమందరము సాక్షులము అని పేతురు ప్రసంగించిన తర్వాత ఆ ప్రసంగం విన్నటువంటి వారు అంటే ఆ కూడి వచ్చిన వారిలో వారు అన్నారు అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని వారందరూ కేకలు వేశారని ముప్పై ఎనిమిదో వచ్చినములో మనం చూస్తాం వారు కేకలు వేసినప్పుడు అప్పుడు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును నామమున క్రీస్తునామమున పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు ఈ వరము మీకును మీ పిల్లలకును మీ దూరదేశలందరికీ మీ దాసులకును అండకును దేవుడు తన యొక్కకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పినప్పుడు ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది యేసు ప్రభును అంగీకరించి మరి యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించి వారందరూ బాప్తిసం పొందారు పాపక్షమాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది వారు సంఘములో చేర్చబడ్డారు అని మనము చదువుతున్నాం ఎక్లి అనేది ఎక్లి షియా అని రెండు భాగములుగా దాన్ని విడగొట్టవచ్చును ఎక్లి అనగా మరి బయట నుండి అని అర్థము షియా అనగా పిలుచుట అని అర్థము అదే పేతురు మొదటి పేతురు ఒకటి ఇరవై మూడులో అంటాడు దేవుని యొక్క రక్షణను ప్రచురపరచు నిమిత్తము ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు ఆయన మిమ్ములను రాజులైన యాజక సమూహముగాను ఏర్పరచబడిన వంశముగాను దేవుని సుత్తైన ప్రజలుగాను పరిశుద్ధమైన జనాంగముగా ఆయన మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు అని పేతురంటూ ఉన్నాడు కనుక ఎక్లీషియాలజీ అనగా సంఘశాస్త్రము అని మనము నేర్చుకుంటున్నాం ఈ సంఘశాస్త్రము ఏమిటి అంటే బయట ఉన్నటువంటి వారిని దేవుడు పిలిచి అయోగ్యులైన వారిని ఎన్నిక లేని వారిని తృణీకరింపబడిన వారిని నిషేధించబడిన వారిని క్రీస్తుతో ఏక సహపాఠి కానివారు కాని వారిని నిరీక్షణ లేని వారిని దేవునికి శత్రువులుగా నడిచిన వారిని ఆయన ఏర్పాటు చేసుకొని ఇప్పుడు వారిని మరి దేవునితో సమాధానపరచబడిన వారిగా దేవునితో ఐక్యపరచబడిన వారిగా మరి వాగ్దాన నిబంధనలు కలిగిన వారిగా వారసులుగా వారిని తనతో సహపాలి వారిగా చేసుకునిచున్నాడు అనేది ఈ ఎక్లీషియాలజీ లేదా శాస్త్రము అని నిరూపించబడుచున్నది కనుక సంఘము ఎప్పుడు ఆవిర్భవించబడింది అంటే ఎక్కడ యేసు క్రీస్తు ఈ సంఘాన్ని గురించి వాగ్దానం చేశాడు అంటే మతవిశ్వార్థ పదహారో అధ్యాయము పెద్దెనిమిదవ వచ్చినములో ఆయన ఈ సంఘాన్ని గురించి వాగ్దానం చేశాడు పేతురు నీవు కేపా అనబడదువు నీవు పేతురువు పేతురు అనే మాట పెట్రాస్ అనే పదములో నుండి వచ్చింది నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోకం యొక్క ద్వారములో దారి ఎదుట నిలువ నేరమని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకముందు బంధించబడినని నువ్వు భూమి మీద దేని విప్పుదువో అది పరలోకముందు విప్పబడిననియో ఆయన పేతురుతో సెలవిచ్చాడు మరియు పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు అలాగే లూకాస్ వార్త ఐదవ అధ్యాయము వచనములో వారు మూడు ధోనులు మురుగులంతా చేపలు పట్టినప్పుడు ఆ రాత్రి అంతా ఒక చేపైనా దొరకపోయినా యేసు చెప్పిన మాటను బట్టి వారు వలలు విసిరినప్పుడు విసిరినప్పుడు మూడు ధోనిగులు మును మునుగునంత విస్తారముగా వారు చేపలు పట్టినప్పుడు ఆ చేపలకు చేపల రాశికిని సీమోను విస్మయం ఇచ్చింది యేసు పాదముల మీద పడి ప్రభువా నేను పాపాత్ముడను నన్ను విడిచి పో అన్నప్పుడు ఏసు అతనితో ఒక వాగ్దానం చేసినాడు పేతురు ఇప్పటి వరకు నీవు చేపలను పట్టువాడబై ఉంటవి ఇక మీదట నీవు మనుష్యులను పట్టు జాలరినిగా నిన్ను అనేది అక్కడ యేసుక్రీస్తు పేతురునికి ఇచ్చిన వాగ్దానం అలాగే శిష్యులు దగ్గరకు ఆయన వెళ్ళి వారు చేపలు పట్టుటకు వలలు విసిరినప్పుడు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేయదనని మరి ఒక వాగ్దానం చేశాడు అది మార్కుస్ వార్త ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చినములు ఈ వాగ్దానముల ప్రకారము పెంతి కోస్తూ ఆ పండుగ దినమున దేవుడు ద్వారాలు తెరిచాడు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినములో వ్రాయబడినట్లుగా ఆ దినములలో యహోవా మందిర పర్వతము అన్ని పర్వతముల కంటే ఉన్నతముగా హెచ్చించబడి పడుతుంది అన్ని జనులు ప్రవాహములు వచ్చినట్లుగా అందులోనికి వచ్చెదరు అని దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆ వాగ్దానము ఈ పెంతెస్తు పండుగ దినమున నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు అన్ని జనులకు ఒక ప్రవేశాన్ని ఇచ్చాడు ఒక ద్వారాన్ని తెరిచాడు ఆ దినమున మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు వారు అపోస్తుల బోధ ఎందును సంఘ సహవాసం ఎందును ప్రార్థన చేయటం ఎందును రొట్టె ఎందును వారు ఎడతేక ఉన్నట్లుగాను మరియు వారు అనుదినము ఇంటింటా కూడు రొట్టె విరుచుచు అపోస్తుల బాధ ఎందు ప్రార్థన చేయటం ఎందు సంఘ సహవాసము రొట్టె రొట్టె విరుచుటందు వారు ఎడతేక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండవ అధ్యాయము మరి సంఘ సిద్ధాంతాన్ని కూడా ఇక్కడే పునాది వేయబడింది ఎక్లీషియాలజీ అలాగే కొయిలోనియా సహవాసము కమ్యూనియన్ రొట్టె విరుచుట అలాగే అపోస్తుల బోధ కనుక ఇవన్నీ కూడా మరి డాక్టరల్గా సిద్ధాంతపరంగా ఆ రోజు ఒక బలమైన తార్కాణం చరిత్రలో సంభవించింది అనడానికి సందేహము లేదు కనుక గొప్ప ఉజ్జీవముతో పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి రావడము ఆ రోజు గొప్ప ఉద్యోగము సంభవించడము చరిత్ర చరిత్ర తలక్రిందులైపోయినట్టుగా ఆ తర్వాత మరల ఐదు వేల మంది ఆ తర్వాత పదివేల మంది ఇక అనుదినము సంఘములో చేరే వారి సంఖ్యకు మితమే లేదు అనుదినము సంఘము విస్తరిస్తూ ఉన్నది దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తూ ఉన్నది సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది ఇక అక్కడి నుండి మరి ఈ పరిచర్య అపస్తుల కార్యము మరి ఎనిమిదో అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్య ద్వారా సమరయలోనికి ప్రవేశించింది ముందే చెప్పాడు ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుతారో అప్పుడు మీరు ఎరుషలేము యూదయ సమరయ ముందు ఈ ఉజ్జీవము ఇరుషలేములో ప్రారంభమైంది ఇప్పుడు ఇది ఇక్కడ నుండి సమరయకు వెళ్ళింది తర్వాత అక్కడ నుండి నపంసకుని దగ్గరికి వెళ్ళింది ఇతియోపీడిని నపం నపుంసకుడు మరి అతడు వాక్యమును అంగీకరించి బాక్ పొందాడు ఆ తర్వాత ఇది అక్కడ నుండి ఇటలీకి వెళ్ళింది భూదిగంతముల వరకు అని పదవ అధ్యాయంలో ఇటలీ దేశంలో శతాధిపతి అయిన కొర్నేలి దగ్గరికి ఈ వాక్యం వెళ్ళింది మరి కొర్నేలి అతడు ఎలాంటి వాడో బైబిల్ చెప్తుంది అతడు బహుదినము అనుదినము ధర్మములు చేసేవాడు తన ఇంటి వారితో కూడా దేవుని అందు భయభక్తులు కలిగినవాడు అతడు అనుదినము ప్రార్థన చేసుకునే అలవాటు అతనికి ఉంది అతడు ఒక దినమున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి అతను ఓ దర్శనం వచ్చింది ఆ దర్శనములో దేవుడు మాట్లాడుతున్నాడు కొన్నేలి నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయి కాబట్టి ఇప్పుడు నీవు యొప్పేకు మరి మనుషులను పంపించి మరి అక్కడ చర్మకారుడైన సీము అని ఇంట అనే దైవ సేవకుడు నాడు నీవు అతన్ని పిలిపించుకొని మరి సంపూర్ణముగా వాక్యమును వినాలి అని దేవదూత చేత ఆదేశించబడిన వాడై అప్పుడు తన ఇద్దరు మనుషులను పంపించాడు అక్కడి నుండి వారు ఎప్పేకు వెళ్ళారు అక్కడ పేతురు మరి ఆకలి అవుతుంది ఆ మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దుప్పటి ఒకటి అతని ముందుకు వచ్చింది దర్శనములో ఏమిటి దుప్పటి అని అతడు దాని నాలుగు చెంగులు విప్పినప్పుడు అందులో పురుగులు ప్రాకిడి పురుగులు చతుష్పాద జంతువులు అపవిత్రమైన నిషిద్ధమైనవి అందులో ఉన్నట్లుగా చూశాడు అయ్యో ఏమిటి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు వీటిని చంపుకొని తినాలి నేను ఎన్నడూ వీటిని చంపుకొని తినలేదయ్యా నేను అపవిత్రమైనవి నిషిద్ధమైనవి నేను ఎన్నడూ తినలేదే అన్నప్పుడు లేదు నీవు వీటిని భుజించాలని మూడు సార్లు ఆ స్వరం అతనితో మాట్లాడడం మరి ఆ ఇద్దరు మనుషులంతలో గారు ఉన్నారా ఈ ఇంట్లో మరి మేము ఇటలీ పటాలం నుండి వచ్చాము మరి కైసరయ్య దగ్గర పట్టణం నుండి వచ్చాము మరి ఆ శత కొర్నేలు గారు శతాధిపతి అయిన కొన్నేలు గారు మమ్మల్ని పంపించాడు మీరు వెంటనే మాతో రావాలి మరి వారు మీ వలన దేవుని వాక్యం వెనగోరుతున్నారు దేవదూత చేత బోధించబడ్డారు అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు వెంటనే కొన్నీలు వారితో ప్రయాణమై మళ్ళీ కైసరేకి రావడం మరి ఆయన వచ్చినప్పుడు అనేక జన సమూహాన్ని కొన్నీలు ముందుగా సమకూర్చడం మరి పేతున్ని సాధారణంగా ఇంట్లోనికి ఆహ్వానించడం మరి పేతురికి నమస్కారం చేయడం అయ్యా ఇలా నాకు వచ్చిన దర్శనాన్ని గురించి వివరించడం మరి నాలుగు దినముల క్రిందట అతనికి ఎలాంటి దర్శనం వచ్చిందో ఆ దర్శనాన్ని వివరించడం అప్పుడు మంచిది అని పేతురు లేచి నోరు తెరిచి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారని ఆయన అంగీకరించును దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించుచున్నాను యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి దేవుని వాక్యమును బోధించినప్పుడు విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చింది ఆ ఇంటిలో వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అన్ని భాషలు మాట్లాడారు అంటే ఇక్కడ మొట్టమొదటిగా మరి అన్ని జనులకు ద్వారం తెరవబడింది పేతురు ద్వారా అని అని మనము చూస్తున్నాం ఎందుకంటే ఆ పరలోకపు తాళపు చెవి అధికారాన్ని యేసు క్రీస్తు పేతుడికి మాత్రమే ఇచ్చాడని పన్నెండు మంది శిష్యుల్లో అపోయిన పేతుడికి మాత్రమే ఇచ్చాడని మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ దినమున మరలా కొర్నేలి అతని ఇంటి వారందరూ బాప్తి పొంది సంఘములో చేర్చబడ్డారని మనం చూస్తున్నాం ఈ విధముగా పరిశుద్ధాత్మ మరి అంచెలంచెలుగా ఆయా పట్టణాలను దర్శిస్తూ అనేక అద్భుతాలు చేస్తూ అనేక మందిని రక్షణ నడిపిస్తూ మరియు వ్యాపిస్తూ ఉన్నాడు సంఘము ప్రబలమై ఉద్యోగముగా ముందుకు కొనసాగుతున్నది ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడమైన మా తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం ఇంతవరకు నేను నీ వాక్యమును పరిశుద్ధాత్మ కార్యములు అనే అంశం ద్వారా ధ్యానించున్నాం రెండవ భాగంగా విన్నటువంటి ప్రతి శ్రోతలను దీవించి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో నింపండి ఆత్మ లేని వారిని ఆత్మతో నింపండి అభిషేకించండి ఆదిమ సంఘములో ఏ ఉద్యమం అయితే నైనా పెంతుకోస్త దినమున దిగి వచ్చిందో అదే ఉద్యోగాన్ని మరలా ప్రతి గృహానికి అనుగ్రహించి ఉద్యోగ జ్వాలలు రేకెత్తించి చల్లారిపోయిన అనుభవం నుండి దిగజారిపోయిన అనుభవం నుండి నులివేచ్చని అనుభవం నుండి మరి మరలా తిరిగి చైతన్యవంతులుగా చేసి అన్య భాషలను కొమ్మరించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దానికొండ నిర్మలా గారిని రుబేణి గారిని మరి అలాగే సౌమ్యాను రవితేజాను ఆశీర్వదించమని వారి క్లినిక్ను సౌమ్య క్లినిక్ను అత్యధికంగా ముప్పదంతలుగా గారు నూరంతలుగా వర్ధిల్ల చేయమని ఈ ప్రియ ప్రియకుమారుడైన యేసు నాముల ప్రతి విధమైన అస్వస్థను లైపర్చుమని ఏసుక్రీస్తునాముని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చే అన్యూన సహవాసమైన సన్నిధి భూలోకముందు సకల పరిస్థితులకు విశ్వాసులకు ఇప్పుడు ఆయన సముఖములో ఉండి ఆయన మాటలను ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు సదాకాలము తోడ ఉండి గాక ఆమెన్ യേസുരക്തമേ ജയം ശില്വരക്തമേ ജയം അപവാദി ശക്ലിക്ക് സർവം നാശനം നാശനം യേസുനമുണക്കി സംപൂർണ ചയും കലാക ആമേൻ ഗഡ് ബസ്യു അതുനീ വന്ന